వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, చూసారు కదా నా ముందు బోల్డ్ అని స్పీకర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మూవీ చూడాలన్నా, ఒక సాంగ్ వినాలన్నా, ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ చూడాలన్నా, పంచ్ డైలాగ్స్ వినాలన్నా సౌండ్ క్వాలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ స్పీకర్స్ అన్నీ అంత సౌండ్ క్వాలిటీ ఇస్తాయి. ఏ క్వాలిటీ ఎలా ఉంటుంది అని స్పీకర్స్ గురించి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఎస్కే ఎలక్ట్రానిక్స్ నుంచి మహేష్ గారు, ఏవి కన్సల్టెంట్. నమస్కారం అండి. నమస్తే. సో చెప్పండి, అసలు ఏది మనం ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలి అంటే ఫస్ట్ వినాలి. చూడడం వినడం అనేది ఆడియో వీడియో వెరీ ఇంపార్టెంట్. అందులో ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే స్పీకర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. హౌ ఇంపార్టెంట్ ఈస్ ద స్పీకర్స్, ఒక గుడ్ స్పీకర్స్ అనేది? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పీకర్స్లో మన రూమ్ సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనకి రూమ్ ఇప్పుడు డెడికేటెడ్ రూమ్ అంటే దానికి తగినట్టు కొన్ని స్పీకర్స్ ఉన్నాయి. లివింగ్ రూమ్స్ ఆర్ మీడియా రూమ్స్ అంటే ఏది, ఎంటర్టైన్మెంట్ రూమ్ అండ్ మల్టీపర్పస్ రూమ్స్ అంటే దానికి ఒక సెగ్మెంట్ ఆఫ్ స్పీకర్స్ డిజైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి లివింగ్ రూమ్ అనుకోండి, మనకి ఈ శాటిలైట్ స్పీకర్స్, లేకపోతే బుక్ షెల్ఫ్ స్పీకర్స్, అలా బుక్ షెల్ఫ్ అంటారు. ఎందుకంటే బుక్ షెల్ఫ్లో పెట్టేటట్టు ఉంటుంది కాబట్టి బుక్ షెల్ఫ్ అంటారు. ఇట్ ఈస్ డిజైన్ లైక్ దాట్. దాన్ని టవర్ ఇదేంటి స్టాండ్స్లో పెట్టుకోవచ్చు, ఫ్లోర్ స్టాండ్స్ మీద. సో దాని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు బుక్ షెల్ఫ్ స్పీకర్స్లో కూడా ఇది ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీ పక్కకి, జనలెక్ స్పీకర్స్, అది మేడ్ ఇన్ ఫిన్లాండ్. సో మనకి స్పీకర్స్లో రెండు రకాలు ఉంటాయండి జనరల్గా బుక్ షెల్ఫ్ స్పీకర్స్లో. సో యాక్టివ్ స్పీకర్స్ అంటారు, ప్యాసివ్ స్పీకర్స్ అంటారు. సో ఈ యాక్టివ్ ఏంటి, ప్యాసివ్ ఏంటి అని మీ క్వశ్చన్ ఉండొచ్చు. సో యాక్టివ్ అంటే దాని లోపలనే ఇన్బిల్ట్ యాంప్లిఫైర్ ఉంటుంది, డిఎస్పి ఉంటుంది, ప్రాసెసర్ అండ్ దాని తగినట్టు అన్ని సర్క్యూట్స్ ఉంటాయి ఇన్బిల్ట్. సో ఈ ఎక్స్టర్నల్గా మనకి యాంప్లిఫైర్ వేయడానికి అవసరం లేదనమాట. అది తయారు చేసేటప్పుడు అన్ని దాని లోపల ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మీల్ లాగా మీకు ఇచ్చేస్తారు. యూ జస్ట్ నీడ్ టు ప్లగ్ అండ్ ప్లే యాక్టివ్ స్పీకర్స్. సో ఇది ఒక బ్యూటిఫుల్ టెక్నాలజీ. ఎందుకంటే దాని స్పీకర్ కెపాసిటీ తగినట్టు యాంప్లిఫైర్ డిజైన్ చేసి దాని లోపలనే కంపెనీ వాళ్ళు ఇచ్చినప్పుడు, సో వీ నీ నాట్ వరీ అబౌట్ కాంపాటిబిలిటీ, సెలెక్షన్ ఆఫ్ యాంప్లిఫైర్స్, అవన్నీ వరీ కానక్కర్లేదు. దాని స్పెషాలిటీ అదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్పీకర్స్ ఎన్ని ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి? ఇది బుక్ షెల్ఫ్, వన్ ఆఫ్ ద స్పీకర్స్. సో ఇంకా నెక్స్ట్ స్పీకర్, సో ఇది ఇన్వాల్వ్ స్పీకర్స్ అంటారు. సో ఇది కెఫ్ మేక్ ఇన్వాల్వ్ స్పీకర్స్, ఇది యూకే బ్రాండ్. అండ్ ఇది ఆన్ వాల్ స్పీకర్స్ ఆర్ శాటిలైట్ స్పీకర్స్ అంటారు. సో ఇది వచ్చేసి మనకి వాల్ మౌంట్ చేస్తారు బ్రాకెట్స్ యూజ్ చేసి. అండ్ ఇది సబ్వూఫర్ విచ్ ఇస్ దేర్ ఆన్ ద ఫ్లోర్. ఓకే, ఇప్పుడు మన వాయిస్ ఏదైతే ఉందో రావడానికి మనకి ఫుల్ రేంజ్ అంటారు. అంటే మన ఏదైతే మనం వింటామో ఫ్రీక్వెన్సీస్, ఎగ్జాక్ట్లీ, అది వచ్చేసి 20 Hz నుంచి 20 kHz మధ్యలో ఉంటుంది అనమాట మన హ్యూమన్ ఇయరింగ్ కేపబిలిటీ. సో ఈ కేపబిలిటీలో మనకి మ్యూజిక్, స్పీచ్, లేకపోతే అన్ని రకాల బేస్, ఓకే డీజే టైప్ ఆఫ్ అన్ని కవర్ అయిపోతుంది. సో మనకి మళ్ళీ మేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్ ఇవన్నీ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ అనమాట. ఆ రేంజెస్ అన్ని కవర్ చేయాలి బ్యూటిఫుల్గా మనం వినాలి అంటే మనం ఫుల్ రేంజ్ ఆక్యుపై చేయాలి ఆ 20 Hz నుంచి 20 kHz. కానీ అక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఒక చిన్న స్పీకర్ నుంచి అంత ఫుల్ రేంజ్ ఎప్పుడు రాదు. సో అందుకోసమే మనం ఏం చేస్తామంటే సబ్వూఫర్ యూజ్ చేస్తాం. అందుకే ఇన్ని రకాల స్పీకర్స్ ఉంటాయి మార్కెట్లో. ఏంటంటే ఒక చిన్న స్పీకర్ సైజ్ నుంచి ఒక పెద్ద టవర్ స్పీకర్, అంటే మన ఫ్లోర్ స్టాండింగ్ టవర్ స్పీకర్స్. సో ఒక్కొక్క స్పీకర్స్ వచ్చేసి ఆ ఫుల్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ ని కవర్ చేయడానికి తయారు చేసింది. అది మన రూమ్ కేపబిలిటీ. అంటే మన రూమ్ లో ఇప్పుడు చిన్న స్పీకర్స్, నాకు పెద్ద స్పీకర్స్ వద్దున్నాయి హాల్లో పెట్టుకోలేను అన్నప్పుడు చిన్న స్పీకర్స్ వాడాలి, సబ్వూఫర్ వాడాల్సి వస్తుంది. ఆ ఎక్స్ట్రా ఫ్రీక్వెన్సీ ఏదైతే దీంట్లో లేదో అది కంపెన్సేట్ చేయడానికి అది వాడాల్సి వస్తుంది. సో అందుకోసం అన్ని రకాల స్పీకర్స్ డిజైన్ చేస్తున్నారు, అన్ని రకాల మౌంటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ దానికి తగినట్టు స్పీకర్ అవైలబిలిటీ ఉన్నాయి బ్రాండ్స్. ఓకే, సో ఇన్ని ఉన్నాయి కాబట్టి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే బెస్ట్ ఏది అని ఉంటుంది. అగైన్ మీరు డిపెండ్స్ అపాన్ ద రూమ్ ఏరియా ఇది అంతా చెప్తుంటారు, బట్ యూజువల్గా అడిగే ఆడియన్స్ అడిగే లేమన్ లాంగ్వేజ్ బెస్ట్ స్పీకర్ ఏదండి, ఇదా లేకపోతే బుక్ షెల్ఫా, ఆన్ వాలా, ఇన్ వాలా అని. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్? సో ఇట్ టిపికల్ క్వశ్చన్ ఆఫ్ ఎనీ క్లయింట్ అన్నట్టు. ఓకే, బెస్ట్ స్పీకర్ అంటే ఎవ్రీ హ్యూమన్ ఇయర్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి. ఇది ఎట్లా అంటే ఒక కార్ సెలెక్షన్ లాంటిది. సో మీరు షోరూమ్కి వెళ్ళి ఆ కార్లో కూర్చొని డ్రైవ్ చేస్తే కానీ మీకు తెలియదు ఆ కార్ మీకు నచ్చుతుందో లేదో. పక్కన వాళ్ళ కారు వేరే, మీ కారు వేరే, అందుకోసమే. ఓకే, ఎందుకంటే మీ టేస్ట్ వేరే, వాళ్ళ టేస్ట్ వేరే. సో స్పీకర్స్ కూడా అలాంటిదే, వెరీ వెరీ పర్సనలైజ్డ్ ఆప్షన్స్. సో మీరు ఏదైతే ఆ స్పీకర్ విని ఎక్స్పీరియన్స్ చేస్తే అండ్ ఇట్ ఈస్ లైక్ అ టేస్ట్. సో ఎవ్రీ టైమ్ ఇట్ కీప్స్ అప్గ్రేడింగ్.
సో ఈ రోజు మీకు హోండా సిటీ బెస్ట్ అనిపించచ్చు, రేపొద్దున బిఎండబ్ల్యూ బెస్ట్ అనిపించచ్చు, రేపొద్దున రోల్స్ రాయిస్. సో అలా అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. సేమ్ స్పీకర్స్ కూడా అంతే, ఆర్ లిజనింగ్ కేపబిలిటీ విల్ కీప్ అప్గ్రేడింగ్. సో యూ హావ్ టు అప్గ్రేడ్ ద స్పీకర్స్ ఆఫ్టర్ యూ your taste gets upgraded. But andulo edi best anedi USK Electronics vallu perfect ga choose chesi cheptaru anamata. Depends yes. upon the But there is one speaker which is called grandfather of all speakers. Wow. I should mention that. Hmm. And whenever in my industry lo whenever we call a best speaker, hmm. it is nothing but a speaker which will do nothing. Okay. It's very shocking to hear, but it is a this thing, a important point. సో ఒక స్పీకర్ ఏమీ చేయకుండా న్యాచురల్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏదైతే క్రియేట్ చేశారో ఒక టోన్, ఒక మ్యూజిక్, అది మనం వినగలిగితే ఏదైతే ఆయన ఇంటెన్షన్తో ఎప్పుడైతే ఒక సినిమా డైరెక్టరు అది రాజమౌళి గారు అయి ఉండొచ్చు, ఆయన మైండ్లో ఉన్నది బాహుబలి సినిమా తీశారు అది మనకి అందిస్తున్నారు పెద్ద తరపైన. సో అది మనం చూస్తున్నాము అండ్ వీఆర్ ఫీలింగ్ హిస్ ఇంటెన్షన్స్ అండ్ ఆల్. సో దట్ హీస్ డన్ హిస్ 100% జాబ్. అలానే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన మైండ్లో ఉన్న ట్యూన్ని చేసినప్పుడు అది మనకు 100% డెలివర్ అయినప్పుడు దెన్ హీస్ డూయింగ్ హిస్ జాబ్. ఎగ్జాక్ట్లీ ద రియల్ మ్యూజిక్ వాట్ హీస్ గివెన్ వితౌట్ మార్ఫింగ్, వితౌట్ యాడింగ్ దట్ మసాలా ఫ్యాక్టర్. ఓకే, మనకి ఎప్పుడైతే డెలివర్ అవుతుందో దెన్ దట్ స్పీకర్ ఈస్ కాల్డ్ 100% you know, good quality speaker. Hmm. So that Genelec is capable of doing it. That is why okay. we have it in our portfolio. So Genelec, yes. ala, oka real sound, ni, exact sound, ni manaku yes. feel chesala chesu. Andukosame, idi studios lo, any recording studio, you'll find these speakers. Okay. Okay, because a mastering or chesitappudu recordings, vallu ee speakers vaadi chestaru, endukante dantlo asalu extra add-on features emi undadu, it delivers exactly the same as recorded. Okay, so true quality antaru, that is why good quality speakers are these. Hmm. But you have taste wise qualities. Hmm. Okay, edi manaki SUV nadapalante adi aa type, or four wheel drive cheyalante off road cheyalante aa type, so aa type speakers anni untai, anduke inni makes untai. Okay, yeah. So definitely speakers gurinchi aithe ivala video lo chakkaga telusukunnamu, but indaka annaru mir active and passive la yes. anni inbuilt untai amplifiers yes. tho paatu. So okavela alanti passive speakers manam teeskunte amplifiers gurinchi kuda select cheskovali. Definitely adi next video lo beautiful ga explain cheskundamu. Thank definitely. You so much Mahesh garu. Thank you andi. Thanks for watching this video.